బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయంపై రేవంత్ రెడ్డి అసెంబ్లీలో చర్చకు పెడతామంటూ కూడా ఆయన అనౌన్స్ చేశారు. సో దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? ప్రియా, ఈరోజు కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టింది. 2024-25 వార్షిక బడ్జెట్ను 48 లక్షల కోట్లతో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఎప్పటిలాగే దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష చూపించారు అనేది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర బడ్జెట్ పైన, కేంద్ర ప్రభుత్వం పైన విమర్శలు చేశారు. అంటే ఇటు మొత్తం అసలు తెలంగాణకు సంబంధించి ఎక్కడ కూడా ప్రస్తావన లేకుండా, ఇక్కడ బడ్జెట్లో ఒక్కసారి కూడా ప్రస్తావన లేదు. కేవలం ఇక్కడ హైదరాబాద్కు సంబంధించి, బెంగళూరుకు సంబంధించి పారిశ్రామిక కారిడార్, అది కూడా ఏపీకి కేటాయించిన బడ్జెట్లో ఆ కారిడార్కి సంబంధించి మాత్రమే అక్కడ ప్రస్తావన వచ్చింది. కానీ అసలు తెలంగాణ గురించి ఒక్కసారి కూడా ప్రస్తావన తీసుకురావలేదు. అసలు కక్ష కట్టినట్లుగా కూడా వ్యవహరించారు అనేది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రధానంగా కేంద్ర బడ్జెట్ పైన కొంత అసహనం, అసంతృప్తి అయితే వ్యక్తం చేశారు. అనేక సార్లు కేంద్ర పెద్దలను కలిశాము, నేను 3 సార్లు ప్రధానమంత్రిని కలిశాను, 18 సార్లు ఢిల్లీ వెళ్ళి కేంద్ర పెద్దలను తెలంగాణ తరఫున కలిశారు. కానీ ఎక్కడ కూడా కనీసం అన్నిసార్లు కలిసినందుకు కనీసం కొంతమేరైనా, అంటే ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ బడ్జెట్లైనా కేటాయింపులు చేస్తామనే ప్రస్తావన కూడా తీసుకురాలేదు. కనీసం ఇక్కడ తెలంగాణలో 8 మంది ఎంపీలు, బీజేపీ ఎంపీలు గెలిచినప్పటికీ వారు కూడా ఎవరు కూడా ఈ బడ్జెట్ పైన కనీసం స్పందించిన పరిస్థితి లేదు. ఇటు ఎవరైతే కేంద్ర మంత్రులు ఉన్నారో, బండి సంజయ్ గని, కిషన్ రెడ్డి, వీరు ఇద్దరు కూడా దీనిపై ఇప్పటివరకు స్పందించలేదు. దీనిపై వారు బాధ్యత తీసుకుని స్పందించాలి అనేది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి తెలుపుతున్నారు. దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపిస్తున్నారు అనేదిగా ప్రధానంగా విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే కర్ణాటక, దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన కర్ణాటక, అలాగే ఇతర ఇటు తమిళనాడు రాష్ట్రాలకు సంబంధించిన సీఎంలతో ఇప్పటికే మాట్లాడి, మీకు ఇతర రాష్ట్రాలకు సంబంధించి కేరళ, ఏపీ, పుదుచ్చేరి రాష్ట్రాల సీఎంలు కూడా స్పందిస్తే, కలిసి వస్తే బాగుంటుంది అనేది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. దీనిపై ప్రజెంట్ మనం బీజేపీ రియాక్షన్ అనేది తీసుకున్నాం. తెలంగాణ రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ ఉన్నారు, వారి రియాక్షన్ అనేది ఒకసారి తీసుకుందాం. సార్ చెప్పండి, ఎప్పుడు ఈ బడ్జెట్ పైన ఇప్పటి వరకు తెలంగాణకు సంబంధించి బీజేపీ నేతలు ఎవరు కూడా, కేంద్ర మంత్రులు మీడియా ముందుకు రాలేదు, ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు, దీనిపై మీరేమంటారు? అంటే బీజేపీ వివక్ష చూపిస్తుంది దక్షిణాది రాష్ట్రాలపై అనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు తెలంగాణ సీఎం. భారతీయ జనతా పార్టీ దేశ సమగ్ర అభివృద్ధి కోసం ప్రవేశపెట్టినటువంటి ఇది దేశ బడ్జెట్. ఇది అన్ని రాష్ట్రాల్లో ఉండేటువంటి పేదల కోసం, రైతుల కోసం, మహిళల కోసం, యువత కోసం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇది. కాబట్టి ఏ వర్గాన్ని, ఏ ప్రాంతాన్ని విస్మరించే బడ్జెట్ కాదు. రేవంత్ రెడ్డి గారు రాజకీయాలు చేయాలనుకున్నప్పుడు వారు రాజకీయంగా మాట్లాడవచ్చు, కానీ ఇవాళ ప్రజలు గమనిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఏ తీరున జరుగుతుందో, మీ ఇచ్చిన గ్యారెంటీలు, హామీలు వాటి పూర్తిగా విస్మరించి ప్రజలు తప్పుతో పట్టించడానికి చేసేటువంటి విన్యాసంలో భాగమే తప్పితే, ఇది మంత్రుల వారీగా ఏదైతే పూర్తి వివరాలు వచ్చినప్పుడు ఏ మంత్రివర్గం ద్వారా ఏ మేరకు నిధులు గ్రామీణ అభివృద్ధి కోసం కానివ్వండి, లేదా విద్యా అభివృద్ధి కోసం కానివ్వండి, ఆరోగ్యం, ఇవన్నీ కూడా అన్ని రాష్ట్రాలకు వర్తిస్తాయి. అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి రైతులకు దోదపడే విధంగా మహిళలకు పెద్దపీట వేసినటువంటి విషయాన్ని రేవంత్ రెడ్డి గారు గమనించాలి. విషయాన్ని అసెంబ్లీలో చర్చకు చేపడతామంటూ కూడా చెప్తున్నారు. ఏమంటారు? అయితే ప్రధానంగా ఈ బడ్జెట్పై వివక్ష కాలేదు, రాజకీయం చేసేందుకు రేవంత్ రెడ్డి చూస్తున్నారనేది ప్రధానంగా ఇటు లక్ష్మణ్ చెప్తున్నారు. ఒకవైపు మాట్లాడడానికి కూడా విముఖత వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎవరు కూడా ఇప్పటివరకు బీజేపీకి సంబంధించిన నేతలు ఈ బడ్జెట్ పైన, తెలంగాణకు సంబంధించి ఎక్కడ కూడా బడ్జెట్ కేటాయింపులు జరగలేదు. జరగకపోయినప్పటికీ అంటే తెలంగాణ నుంచి 8 మంది ఎంపీలు గెలిచినప్పటికీ కూడా తెలంగాణకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ బడ్జెట్పై, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్పై ఒకరు కూడా మాట్లాడలేదు అనేది ప్రధానంగా ఇతర పార్టీలు అయితే ఆరోపిస్తున్న, మరీ ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అయితే ఆరోపణలు చేస్తున్నప్పటికీ కూడా ఎవరు కూడా దీనిపై స్పందించేందుకు ముందుకు రావడం లేదు, విముఖత వ్యక్తం చేస్తున్నారు. ఇటు కేంద్ర మంత్రులు కూడా కేంద్రంలో ఒకవైపు ఎంఓఎస్గా ఉన్నారు, మరోవైపు బండి సంజయ్ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నారు, మరో ఇటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా కేంద్ర మంత్రిగా ఉన్నారు. కానీ ఇద్దరు కూడా మీడియా ముందుకు రాలి. గతంలో బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంలో మీడియా ముందుకు వచ్చి మాట్లాడిన పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు ఎక్కడ కూడా ఈ బడ్జెట్లో తెలంగాణకు అసలు కేటాయింపులే జరగలేదు. జరగని నేపథ్యంలోనే వీరు ఒకరు ప్రెస్ మీట్ పెట్టి దాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు, మరొకరు ప్రెస్ మీట్ పెట్టినప్పటికీ దానిపై మాట్లాడేందుకు వివక్ష చూపిస్తున్నారు. అంటే ఇది దేశం మొత్తంగా బడ్జెట్గా చూడాలి, కేవలం రాష్ట్రాలకు సంబంధించిన బడ్జెట్గా చూడకూడదు అనేది ఇటు లక్ష్మణ్ కూడా చెప్తూ ఉన్నారు. అంటే అడిగిన
అడిగినప్పటికీ కూడా ఒకంత వీరు విముఖత వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఇటు సీఎం రేవంత్ రెడ్డి మాత్రం దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో మాట్లాడి దీనిపై ఒక కార్యాచరణ రూపొందిస్తామని చెప్పండి ప్రియా. రైట్, అలాగే బీజేపీకి సంబంధించిన ఎంపీలందరూ కూడా మౌనంగా ఉన్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయంపై ఎవరు కూడా నోరు మెదపడం లేదు. అలాగే కిషన్ రెడ్డి ప్రధానంగా దీనిపైన ప్రజలకు సమాధానం చెప్పాలని కూడా రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. సో దీనికి సంబంధించి ఏ విధంగా చూడాలంటారు? రైట్, డెఫినెట్గా ప్రతి సందర్భంలో కూడా ప్రతి ఇష్యూ మీద మీడియా ముందుకు వచ్చి మాట్లాడే కిషన్ రెడ్డి తెలంగాణకు బడ్జెట్ను కేటాయించకపోవడంపై ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఎందుకు మీడియాకు ముఖం చాటేస్తున్నారు అనేది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బట్టి మనం అర్థం చేసుకోవచ్చు. డెఫినెట్గా గతంలో కూడా మనకు అనేక సందర్భాలు చూసాం. ప్రతి సందర్భంలో కూడా ఏదైనా బీజేపీకి సంబంధించి ఇష్యూ, తెలంగాణకు సంబంధించి కానీ, కేంద్రంలో జరిగిన ఇష్యూ కానీ, బీజేపీకి అనుకూలంగా ఉన్న విషయాల పట్ల మీడియా ముందుకు వచ్చి కేంద్ర మంత్రి హోదాలో ఈయన మాట్లాడుతూ ఉండేవారు కిషన్ రెడ్డి. కానీ ఇప్పుడు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తెలంగాణకు మొండి చేయి చూపించిన నేపథ్యంలో ఎవరు కూడా మాట్లాడేందుకు విముఖత వ్యక్తం చేస్తున్నారు. కానీ కేవలం ఇక్కడ లక్ష్మణ్ మాత్రమే, రాజ్యసభ ఎంపీగా ఉన్న లక్ష్మణ్ మాత్రమే మీడియా ముందుకు వచ్చి ఈ బడ్జెట్ ప్రవేశపెట్టిన తీరును సమర్థించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఇటు తెలంగాణకు సంబంధించిన బడ్జెట్ సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూస్తే ఇది రాజకీయంగా లబ్ధి పొందేందుకు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు అనేది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్ చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపిస్తున్నారు అనేది ప్రధానంగా రేవంత్ రెడ్డి విమర్శిస్తున్నారు. దానికి సంబంధించి దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించిన ముఖ్యమంత్రులతో ఇప్పటికే ఇటు తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కానీ, ఇటు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో మాట్లాడారు, కేరళ ముఖ్యమంత్రితో, అలాగే ఇటు ఏపీ అలాగే పుదుచ్చేరి వీరు కూడా కలిసి వస్తే బాగుంటుంది, ఈ వివక్ష అనేది కరెక్ట్ కాదు, ఇప్పుడు మాకు అన్యాయం జరిగింది, నెక్స్ట్ మీకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి అందరినీ కలుపుకుని వెళ్ళి కేంద్రంపై పోరాడదాం, గతంలో అనేక సార్లు తెలంగాణ వచ్చిన సందర్భంలో పెద్దన పాత్ర పోషించాలని మోడీకి ఆహ్వానం పలికాను, మోడీతో మాట్లాడాను, ఢిల్లీ వచ్చి 3 సార్లు కలిసాం, మొత్తంగా అనేక సార్లు ఢిల్లీ వచ్చి నేను తెలంగాణకు సహకరించాలని కోరినప్పటికీ ఎక్కడ కూడా కనీసం ఎక్కడ బడ్జెట్ కేటాయింపులు చేయలేదు, కనీసం తర్వాత చూద్దామనే ఒక మాట కూడా అనలేదు అనేది ప్రధానంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే తీవ్రమైన అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రియా. రైట్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.